నాలుగో తారీఖు స్కూల్స్ ఇవాళ ఎలా ఉన్నాయి, ఎలా ఈ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, అది నేడు నాడు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయి అనే దాని మీద నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టి స్కూల్స్ అన్నింటినీ బాగు చేయించడానికి ఆయన ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఈ స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకునేట్టుగా చేయాలని చెప్పి ఆయన మనసులో ఆయనకి మనసులో పుట్టిన ఆలోచన ఇది. ఆయనకి ఇట్లాంటి ఆలోచనలు రావటం ఆ దేవుడిచ్చిన వరంగా మేము భావిస్తూ తప్పకుండా ఆయన జీవితంలో ఉన్నంతకాలం 100 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే ఆయన గవర్నమెంట్లో నాడు నేడు ప్రోగ్రాం పెట్టిన ఈ స్కూల్స్లో పెట్టిన విధానాన్ని చూస్తే నేను ఆయన కింద పనిచేస్తున్న పార్టీలో నేను ఒక కార్యకర్తగాను ఒక నాయకుడుగాను పెరిగి నేను ఉంటున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఇవాళ ఏ కాగితం తీసుకున్నా ఏది చూసినా ఇంగ్లీష్లో తప్పితే లేదు. ఒకవేళ ఈ రాష్ట్రం వదిలి ఇంకో రాష్ట్రంలోకి వెళ్తున్నాం, అక్కడ ఇంగ్లీషే ఉంటుంది, ఎక్కడ చూసినా ఇంగ్లీషే ఉంటుంది. ఇంగ్లీష్ ఉన్నప్పుడు మన పిల్లలు చదువుకోవడంలో ఏ పని చేయడానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలి. తెలుగులో ఉండదు అన్ని అప్లికేషన్లో, ఇంగ్లీష్లోనే ఫిలప్ చేయాలి. ఈ ఫిలప్ చేసే ప్రతి విధానంలోనూ ఇంగ్లీష్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చదువు రాకపోవటం వలన పిల్లలు కూడా చదువురాని వ్యక్తులుగా బతకాల అనే ఉద్దేశంతో ఆయన పెట్టినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాంకే కదండి, దరఖాస్తు చేసుకోవాలి, ఒక ఉద్యోగం చేయాలి, ఏది చేయాలన్నా ఒకవేళ స్టేట్స్కి వెళ్ళాలి, ఒకవేళ వాళ్ళు ఇంజనీరింగ్, ఒకవేళ ఇంటర్మీడియట్కి వెళ్ళారు, ఇంటర్మీడియట్కి వెళ్తే ఇంగ్లీష్లో చదవాలి, ఇవన్నీ ప్రతి విషయంలోనూ. ఒకవేళ అతను ఇంజనీర్ అవ్వాలి, అతనికి ఏదో ఇంజనీర్ అయిన తర్వాత రకరకాలుగా ఉంటుంది, అప్పుడు ఇంగ్లీష్ రాకపోతే ఏం చేస్తాడు, అంతా ఇంగ్లీష్లోనే అడుగుతున్నారు మీరు. అప్పుడు ఎట్లా అసలు అతను బతకాలి కదా, ఇతను ఎక్కడికైనా వెళ్ళి బతకాలి కదా, ఎక్కడైనా బతకవచ్చు, ఇక్కడ అవకాశం లేదు ఇంకో చాటుకు వెళ్తాడు, అక్కడ ఇంగ్లీష్ ఉంటే చలామణి అయిపోతాడు. ఆ ఉద్దేశంతో ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. విద్య ఒక ఆస్తి అని ఒక ఆస్తిని పెట్టినట్టుగా చేయటం, అలా అని తెలుగునే వద్దంటలేదు, మన భాషను మనం గౌరవించుకుంటాం అది వేరే విషయం. దానికి వాళ్ళ బతుకు బాగుండాలని పెట్టిన ఇంగ్లీష్ మీడియానికి ఇంతమంది అవాకులు చవాకులు పెళ్ళడం అనేది పరమ నీచంగా ఉంది. మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాం గురించి అంటేనండి, ఇప్పుడు ఇది వరకు స్కూల్స్ కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్గా అనిపిస్తుంది సార్. ఇప్పుడు నాడు అంటే పగిలిపోయిన బిల్డింగ్స్ అవన్నీ ఒక ఫోటో తీసి పెడితే, ఇప్పుడు ప్రజెంట్ మన ఫోటో మన ప్రభుత్వం చేస్తున్న ఈ నవరత్నాల్లో మన బడుగు నిరుపేద వర్గాలకు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మేము ఆలోచిస్తే చాలా మాకు చాలా సంతోషంగా ఉందండి. నేను 3 పిల్లల్ని చదివిస్తూ నేను చాలా ఇబ్బంది పడ్డానండి ఒకప్పుడు. ఇప్పుడు పిల్లలు మా హయాం నుంచి వచ్చేసి ఇప్పుడు ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం అనేసరికి మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఇంగ్లీషే మాట్లాడుతున్నారండి, తెలుగు తక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా. అయితే ఆ గుర్తింపు మనకి కావాలి అని అంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. అలా చదవాలి అంటే మనకి ఎంతో కొంత ఆర్థిక స్తోమత ఉండాలి. ఆ స్తోమత లేక మా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్స్కే పరిమితం అయిపోయారు. వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. అలాంటి ఇబ్బందులు లేకోకుండా జగనన్న మరి మా గురించి ఎంతో ఆలోచించి అసలు ఈ స్టెప్ తీసుకోవటం మేము చాలా ఆనందదాయకంగా ఉన్నామండి. నవరత్నాల్లో ప్రతి పథకం కూడా మా బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగకరంగా ఉందండి. ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని మేము చాలా ఆశపడుతున్నాం. రాజన్న ప్రభుత్వంలో మా పిల్లలు ఇప్పుడు పీజీలు చదువుతుంటే మా పిల్లల పిల్లలు వచ్చేసి అదే ఆయన కొడుకు పరిపాలనలో ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో పైసా ఖర్చు లేకోకుండా చదవగలుగుతున్నామని చాలా ఆనందపడుతున్నామండి. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంతో పోల్చి చూస్తే వాళ్ళు చేయలేదని మేము అనట్లేదండి, కాకపోతే మమ్మల్ని గుర్తించారు సార్. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక బలహీన వర్గంలో పిల్లల్ని ఎలా బయటకు తీసుకెళ్ళాలి, ఎలా చదివించాలని ఆలోచిస్తే సార్ మాకు ఇదే చాలా బెటర్గా ఉందండి. ఈ పిల్లల నవరత్నాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. మేము చాలా ఆనందించాలి. అసలు మాకైతే నా విషయంలో అయితే నేను చాలా చెప్పలేనంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను సార్. ఎందుకంటే ఒక అసలు ఇంగ్లీష్ మీడియంలో నా పిల్లలు ఖర్చు లేకుండా నేను పస్తులుండి చదివించిన రోజులు ఉన్నాయండి. మేము అలాంటి ఈ సమయంలో మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేసరికి అసలు మా జీవితాలు మారాయని ఒక కళ ఇది నిజమా అనే ఆలోచనలో నేనైతే ఉన్నాను సార్. అదేవిధంగా మరి మా అలాగే నాలాంటి వాళ్ళు నేనంటే బయటకు వచ్చి చెప్పగలుగుతున్నాను, ఇలా చెప్పకోకుండా ఆనందపడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎందుకు తెలుగు మరుగైపోతుంది అని అంటున్నారు కదండి, అసలు వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా తెలుగు మీడియంలో ఎంతవరకు చదివిస్తున్నారు? మా బడుగు బలహీన వర్గాలు తప్ప అది మాలుగా ఉన్న అఫీషియల్స్ ఫ్యామిలీస్ ఎంతవరకు చదివిస్తున్నారు ఒక్కరాసారి వాళ్ళు ఆలోచిస్తేనండి మా బాధ ఏంటి అనేది వాళ్ళకు ప్రత్యక్షంగా చూపించారు. చదివించరు సార్, కానీ అది మేము ప్రత్యక్షంగా దాంట్లోకి అనుభవపూర్వకంగా మేము వచ్చాం సార్.
అది మాకైతే ఇంగ్లీష్ మీడియం పెట్టారు అని అంటే చాలా ఆనందంగా ఉందండి. నేను కట్టలేక పొజిషన్లో చాలా నేను ఇబ్బందులు పడి నా మా పాపని పెద్ద పాపని నేను పీజీ చదివించానండి. ఈ రాడు మామూలుగా పిహెచ్డీ చేయడానికి అబ్రాడ్కి వెళ్తుంది. అబ్రాడ్కి వెళ్ళడానికి కూడా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుంది సార్. మాకైతే ఎడ్యుకేషన్ పరంగా రాజన్న దగ్గర నుంచి జగనన్న వరకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. నేనైతే ఒక వన్ బై వన్ జగనన్న గారు బాగా చేస్తున్నారండి. ఆయన చెప్పినట్టుగా పాదయాత్రలో నేను ఉన్నానని ఎలాగ మాకు హామీ ఇచ్చారో లేడీస్ అందరికీను, ఆయన అలాగే మాకు ఒక అన్నగా నిలబడి ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారండి. చదువుల విషయాల్లో కానీ పిల్లలు చదివించేవాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీకే తెలిసిద్ది పిల్లల బాధ్యత అనేది. హస్బెండ్ అనేది వెళ్తే తేవట ఊరికే కానీ అది మనం ఎలా సర్ది పెట్టుకోవాలనేది జగనన్న గారు మాకు బాగాను పిల్లల చదువు విషయంలో బాగా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎంత చక్కగా పెట్టారంటే ఇప్పుడు చిన్న క్లాసుల నుంచే, ఇప్పుడు ఒక్కసారి మేము కాలేజీలకి వెళ్ళిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచే ఇది మనకు మాకు రన్నింగ్ పెట్టారు కాబట్టి పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటారు ఇంకాను తెలుగు. అలాగే తెలుగు కూడా మనకు సంస్కృతి కాబట్టి తెలుగు కూడాను పెట్టించారు, అది ఉండాలి, ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని చాలా చక్కగా మాకు ఆడవాళ్ళకి హెల్ప్ఫుల్గా బాగా చేశారండి. అలాగే ఆర్పీలకు కూడాను ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చారు కానీ మాకు గుర్తింపు అనేది లేదు, ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇంతవరకు మాకు లేదండి. కానీ ఇప్పుడు జగనన్న గారు వచ్చిన దగ్గర నుంచి మాకు అంటూ రీసెస్ పర్సన్గా ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు 10,000 అనేపాటికి ఏ ఇంట్లో ఎంత సంతోషం అంటే చెప్పలేము. మాకు ఎప్పుడైతే తెలిసింది ఈ విషయం అప్పటి నుంచి ఇంట్లో కూడా పిల్లల జలలు భర్తతో సహా మేము సంపాదిస్తున్నాం, మేము మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. మేము జగనన్న దాంట్లో అసలుకి మేము చెప్పలేమండి, అసలు మేము యాక్చువల్గా మా డివిజన్ నుంచి పాలాభిషేకం చేద్దాం అనుకున్నాము. కానీ ఈ లోపల మాకు ఎమ్మెల్యే గారు మా బొప్పన కుమార్ గారు వచ్చి చేశారు, మాకు చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలోని. జగనన్న మళ్ళీ మళ్ళీ ఆయన పరిపాలన కొనసాగాలని మాత్రం కోరుకుంటున్నాము. అంటే ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు లేడీస్కి ప్రాముఖ్యత ఇచ్చింది జగనన్న గారండి. గత ప్రభుత్వాలు ఇచ్చారు అంటే కొంచెం ఇచ్చారు, 3,000 అంటే అది ఈ రోజుల్లో మాకు ఎటువంటి ఒక ఛార్జీలకు సరిపోవండి. 3,000 అంటే నెలంతా మేము గ్రూపుల దగ్గరికి వెళ్ళాలి రావాలి అంటే కనుక అవి ఛార్జీలకి అలాగా మనం ఎదురు పెట్టుబడి పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు జగనన్న గారు అలాంటి ఏం కాకుండా 10,000 ఇచ్చి మాకు చాలా అభివృద్ధి చేశారండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగా చక్కగా చేశారు. మా పాప రోజు పొగుడుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని, మంచి స్కీమ్స్ పెట్టాడు మమ్మీ, మంచి స్కీమ్స్ పెట్టాడు డాడీ అని మాతో చెప్తూ ఉంటుంది. ఒకటి వచ్చేసి కంటి వెలుగు అనేది తల్లిదండ్రులకి అవగాహన ఉండదు పిల్లల పట్ల, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆ విషయంలో చాలా నెంబర్ వన్ అండి. మా పిల్లల విషయాలను తెలుసుకొని కంటి వెలుగు ఒకటి, తర్వాత వచ్చేసి నో బ్యాగ్ డే కూడా చాలా ఫేమస్ అయింది సార్. నో బ్యాగ్ డే ప్రతిరోజు వాళ్ళు పోస్తున్న బ్యాగులు చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. మిగతా వాటిలో పార్టిసిపేట్ చేయలేకపోయేవాళ్ళు, డ్రాయింగ్ కానీ మామూలుగా గేమ్స్ కానీ వాటిలో ఉండలేకపోయేవాళ్ళు. ఈ నో బ్యాగ్ డే పెట్టిన దగ్గర నుంచి డ్రాయింగ్ కానీ మిగతా కాంపిటీషన్స్ అన్నింటిలో సూపర్. తర్వాత వచ్చేసి అమ్మఒడి బెస్ట్ స్కీమ్ సార్. నిజంగా మా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని మేము ఎప్పుడూ అనుకోలేదు సార్. మా పాప నిర్మలా కాన్వెంట్లో 3rd class చదువుతుంది సార్. తనకి 17,500 ఫీజు. తను అంటుంది మమ్మీ జగన్మోహన్ రెడ్డి గారు 15,000 వేస్తారు కదా, మిగతా 2,500 మీరు పే చేస్తే ఎనఫ్ అవుతుంది మమ్మీ అని అంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము ఇంట్లో చాలా ఆనందపడుతున్నామండి. ఇంగ్లీష్ మీడియం కూడా బెస్ట్ సార్, ఎందుకంటే చదివించుకోలేని పిల్లలకి ముందున్న ఫ్యూచర్ని బట్టి ఇంగ్లీషే సార్. ఇంగ్లీష్ లేనిది మనం ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేము, హిందీ ఇంగ్లీష్ అనేది. అది కూడా తెలుసుకొని అంగన్వాడీ నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం అనేది చాలా బెస్ట్ స్కీమ్ సార్. దాని గురించి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అది చాలా మంచి కార్యక్రమం అండి. పిల్లలు చాలా పేదవాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కనుక ఉంటే చక్కగా చదువుకుంటారు, హ్యాపీగా చదువుకుంటారు, టీచింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, పిల్లలకి కూర్చొని మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా స్కూల్స్ డెవలప్ చేస్తే, బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేస్తే, వాళ్ళకి ప్లేగ్రౌండ్ కనుక అరేంజ్ చేయగలిగితే, ఇవన్నీ చాలా చేస్తున్నారు జగనన్న పేదవాళ్ళ కోసం, మహిళల కోసం. ఇప్పుడు ఆర్పీలు ధర్నా చేస్తున్నారు, ధర్నా కాదు శాలరీ ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక విధంగా ఒక అభినవ డైనోసార్ అనొచ్చు, అభినవ అంబేద్కర్ అనొచ్చు, అభినవ గాంధీ అనొచ్చు, ఆయన్ని ఇన్ని
రకాలుగా మరి పేదవాళ్ళకి, మహిళలకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందరికీ, ఈ ప్రజలు ఆ ప్రజలని కాకుండా అందరికీ కూడా ఒక ఆలోచన దృక్పథంతో ఏం చేస్తే దేశం డెవలప్ అవుతుంది, రాష్ట్రం మంచిగా ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు, పిల్లలు సంతోషంగా ఉండాలి, పెద్దలు సంతోషంగా ఉండాలి, యూత్ సంతోషంగా ఉండాలి, అనారోగ్యవంతులు ఆరోగ్యంగా ఉండాలి, అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారంటే మరి చాలా గొప్పగా మేమంతా కూడా ఆయన్ని దేవుడిలాగా కొలిచే పరిస్థితి ఈరోజు. ఇంత అందరం కూడా పిల్లల కోసం చేస్తే ఇంకా చాలా సంతోషం అండి. మహిళలకి చాలా సేవ చేస్తున్నారు. ఆయన అభినవ బాహుబలి అని కూడా మేము పిలుచుకుంటాము. అన్నిగా ఎంత చెప్పినా తక్కువే జగనన్న గురించి. కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా మంచి కార్యక్రమాలు ఆయన మనసులో ఎయ్యి తలుచుకున్నా సరే ప్రజల కోసం మేము చాలా సంతోషపడతామన్నమాట. అంత కార్యక్రమాలు కనుక ఆయన చేస్తే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.